వచ్చింది మందిరానికి నీ జీవితంలో దేని కొరకు ఉండాలా వాక్యం వినాలా వాక్యంలో బలపరచబడాలా దీవించబడాలా అంతేగాని ఇతరులను బట్టి కౌంటర్లు వేసుకొని నువ్వు మాట్లాడుకొని అపహాస్యం చేసుకోకూడదు సంఘంలో సమస్యలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇతరులను చూసి నువ్వు జాలి పడాలి కానీ విన జాలి పడాలి కానీ నువ్వు అపహాస్యము చేయకూడదు పడిపోతే బ్రదర్ బ్రదర్ నువ్వు ఎలా చేస్తావు తెలుసా అన్న ప్రార్థన చేస్తుంటే ఇలా చేస్తావు నువ్వు నీకెందుకురా నువ్వు చేస్తావు జాగ్రత్త నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నాయంటే ఏ మనుషుడు ఏది విత్తుతాడో దేని బట్టి ఎక్కిరిస్తాడో దాన్ని నువ్వు కోస్తావు జాగ్రత్త నీకు రాకముందే ఆ పరిస్థితి నీకు రాకముందే ఇతరులను విమర్శించడం మానుకో అపహాసించడం మానుకో నువ్వు బాగున్నావని విరవీవద్దు నువ్వు బాగున్నావని నాటకాలు ఏషాలు వేయకూడదు నువ్వు బాగున్నావు కదా బాగుంటే దేవుని స్థుతించు ఇతరులు ఏ సమస్యను పడి సంఘానికి వచ్చారో వారిని అర్థం చేసుకొని వారిని చేతనైతే ధైర్యపరచు వారి చేతనైతే చేయి వెన్ను తట్టు ఇదిగో ధైర్యం తెచ్చుకో నేను కూడా సమస్యలతో వచ్చా ఈరోజు నేను విడుదల పొందుకున్నా నువ్వు కూడా విడుదల పొందుకుంటావు ప్రైజ్ ద లోడ్ అలాయా ఈ అపహాస్కులు కూర్చుండే స్థలంలో కూర్చోవకూడదు సంఘంలో లోపల వాక్యం చెబుతుంటే బయట కూర్చుంటే ఎవరైనా అపహాసం చేస్తే అక్కడ నుంచి లేచిపో నువ్వు లేచిపోతే దాంట్లో తీర్పు ఉందవు అక్కడ కూడా నువ్వు కూర్చొని ఇహి అన్నావు అనుకో దేవుడు చూసి నీ జీవితంలో జాగ్రత్త మళ్ళీ నేను ఇంకో మాట చెప్పని ఇంకా దేవుడి మాయమక్కని కాక లైవ్లో దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఏ దైవజనమా ఇక్కడ కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఏ దేవుని బిడ్డలారా అపహాసించడం మానుకో ప్రభు ఆశీర్వదిస్తాడు ప్రభు దీవిస్తాడు సంఘములను అపహాసిస్తాడు సేవకులను అపహాసిస్తారు విశ్వాసులను అపహాసిస్తాడు సంఘానికి నూతనంగా వచ్చే వారిని అపహసిస్తారు వారి బట్టలను బట్టి అపహసిస్తారు నీకున్న జ్ఞానం వారికి లేదేమో పొందుకుంటారు నువ్వు చేసే ప్రార్థన వారు చేయలేరేమో చేస్తారు ప్రైజలో అలలుయా వెక్కిరించడం మానుకో అపహసించడం మానుకో నీకు తెలిసినంత వాక్యం వారికి తెలియదేమో తెలుసుకుంటారు తర్వాత తెలుసుకుంటారు నువ్వు విన్నట్లుగా వారు వినలేరేమో చెవులు సరిగ్గా లేవేమో వింటారు క్రమపరచబడతారు బాగవుతారు సరి చేసుకుంటారు నీవు వచ్చి సరి చేయబడ్డావు ఇంకా నీ జీవితంలో సమస్యలు ఉన్నాయి నూతనంగా వచ్చిన వారి జీవితంలో ఉండవా నువ్వెందుకు అర్థం చేసుకో దేవుడికి స్తోత్రం కలుగును ఏమైనా హలో లూయా కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన బట్టి అపహాస్యం చేస్తారు తెలుసా బ్రదరు ఇట్లా చేశాడు ప్రార్థన ఆమె అట్లా చేసింది ఆమె పాట పాడితే ఇలా వాడింది పాట రక్షణ ఉందండి నా చేసిన నువ్వు ఎట్లా పాడుతున్నావు నీ వాయిస్ ఎట్లా ఉందో ఒకసారి చూసుకో నీ వాయిస్ చెప్పు ఒకసారి ఇతరుల యొక్క గొంతును విమర్శించడం కాదు నీ గొంతు ఎట్లాగున్నది ఆ గొంతు